Hi, I am Bhupati. Imaya channel prekshalaku swagatham. Manam ee video lo Addam Prakasham jilla Addanki mandalam Cherukumupalem gramaniki chendina Malladi Gopi Krishna ane ee vyakti yokka jeevitham spurtivantamaina jeevithanni manam ee video lo charchinchadalchukunnam. Modata ee Malladi Gopi Krishna kutumbam nepadhyam gurinchi ayanni adigi telusukundam. గోపికృష్ణ గారు మీ కుటుంబం గురించి చెప్పండి. మీరు మా కుటుంబంలో మేము ముగ్గురం ఉన్నామండి. మా నాన్నగారు మల్లాది సుబ్బారావు గారు, అలాగే మా మాదరు మల్లాది అన్నదలక్ష్మి గారు, నేను. ఓకే, మీరు విద్యాభ్యాసం కాడి నుంచి అంటే విద్యార్హతలు ఇంజనీరింగ్ అయిపోయే వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారో చెప్పండి. ఫస్ట్ 1 నుంచి 5 వరకు ఊళ్ళో ఉన్న స్కూల్లోనే చదువుకున్నానండి. ఆ తర్వాత 6th to 10th మన అద్దెంకి సాంబశివరావు గారు, ఎర్రా సాంబశివరావు గారి దగ్గర 6th నుంచి 10th చదువుకున్నాను. అలాగే ఇంటర్మీడియట్ వచ్చేసి విశ్వభారతి జూనియర్ కాలేజీ. సో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి ఒంగోలు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నానండి. ఇంజనీరింగ్లో మీ స్పెషలైజేషన్ ఏంటండి? ఇంజనీరింగ్ స్పెషలైజ్ వచ్చేసి ఈసీ అండి. ఈసీ మీన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. ఓకే, మీ జీవితాశయం ఏంటి? నా జీవితాశయం ఒక మంచి గవర్నమెంట్ జాబు, అలాగే నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవడం అనేది. ఇప్పుడు మీరు జాబ్ సంపాదించారు కదా, ఎప్పుడు సంపాదించారు? నా జాబ్ వచ్చేసి 2018 జనవరి 25 నాకు వచ్చిందండి. సో అప్పటి నుంచి దాంట్లోనే పనిచేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను చేసిన జాబ్ అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫస్ట్ కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏఎస్ఓగా ప్రమోషన్లో చేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తం చేయాల్సి ఉంటుంది. సో నా వర్క్ అంటే అంతే. మీరు మీ జాబ్ చేసేటప్పుడు ఏమైనా అవార్డులు అంటే ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి ఏమైనా అందుకున్నారా? అందుకున్నాను సార్. 2018 నుంచి 2019 ఈతకు సంబంధించి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నాను. అలాగే 2019 నుంచి 20కి బెస్ట్ ఎంప్లాయీ అవార్డుతో పాటు బెస్ట్ కోఆర్డినేటర్ అవార్డు కూడా తీసుకున్నాను మన పోల భాస్కర్ చేతుల మీదుగా. సో ఈ తరఫున జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మా డిఎం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు మీ జీవితంలో అంటే మీకు ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినా చాలా కష్టపడి ఇంజనీరింగ్ చేశారు, ఇవి చేశారు. అయితే మీకు జాబ్ రాలేదని నిరుత్సాహం కానీ ఎప్పుడైనా మీకు కొంచెం బాధ కలిగించిందా? జాబ్ రావడం కొంచెం లేట్ అయింది, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన కాడి నుంచి 2012లో ఎడ్యుకేషన్ అయిపోతే 2018 వరకు ఖాళీగా ఉన్నట్టు మీరు చెప్తున్నారు. ఈలోపు ఏమైనా మీరు ప్రయత్నాల్లో ఏమన్నా బాధపడ్డారా? లేదు, 2012 నుంచి 2017 వరకు సెర్చింగ్లోనే ఉన్నాను. ఆ సెర్చింగ్ ద్వారానే నాకు ఈ జాబ్ సంపాదించు. అప్పుడప్పుడు మీరు అంటుంటారు చంద్రబాబు నాయుడు గారిని, మిగతా రాజకీయ ప్రముఖులు చాలామందిని కలిసే ఉంటారు, ఆ అనుభవాలు చెప్పండి. అనుభవాలు అంటే ఏం లేదు, ఉన్నా ఎవరైనా సాయం చేయకపోతారు అనేది ఒక ఆశ. సో అందువల్ల చాలామందిని కలవడం జరిగింది. అందరు చూస్తామనే చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు చూపించిన వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి ఈ తరఫున నేను ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు జాబ్ విషయంలో నాకు హెల్ప్ చేసింది మాత్రం మా ఫస్ట్లో ఉన్న డిఎం సార్ మేధావాలి. సో ఆ సార్ వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది. సో ఆ రకంగా ఆయనకి ధన్యవాదాలు. అంటే మీ పట్టుదలని గురించి ఒక్క క్వశ్చన్ అడుగుదలుచుకున్నాను. చెప్పు. ఎవరెవరు నాయకులు ఎన్నిసార్లు కలిశారు అనేది స్పష్టంగా చెప్పండి. ఓకే, ఫస్ట్ శ్రీ కన్న బలరామకృష్ణమూర్తి గారిని కలవటం జరిగింది, దాదాపు 10 సార్లు కలిశాను. సో ఆ తర్వాత వచ్చేసి మన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు, మన జనార్దన్ రావు గారిని కలవడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నేరుగా సీఎం గారిని కలవటం, దాదాపు 58 సార్లు కలవడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా నాకు చేద్దాము చూద్దామనే మాట తప్ప రెండోది ఎక్కడ అవకాశాలు రాలేదు. కాబట్టి ఆ తర్వాత నా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండగానే మన కలెక్టర్ అంటే ఒంగోలు జిల్లా కలెక్టర్ ఆఫీసులో నాకు మేధావాలి సార్ దయ వల్ల ఉద్యోగం వచ్చిందండి. సరే, మీరు చాలా కష్టపడ్డట్టు మాకైతే అనుభవం ఉంది. మీ ఆరోగ్యం రీత్యా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కంపల్సరీగా జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకంటే ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే ఒకసారి వర్క్లో దిగినప్పుడు బాగలేదని ఇంటికి రావడం అలాంటివి మనకి ఉండదు. సో వర్క్లో ఉన్నప్పుడు వర్క్ చేయాలి, అంతే. ఆ వర్క్మే మాకు దైవం. సో ఆ వర్క్ పూర్తి చేయాల్సిందిగా మా బాధ్యత. ఇప్పుడు మీకు ఏమైనా ఈ జాబ్లో ఏమైనా టార్చర్ కానీ ఏమైనా ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? అంత కష్టంగా ఉన్నామని ఈజీగా చేస్తానండి. ఎంత కష్టపడినా నాకు ఈజీగానే ఉంటుంది. అయితే మీరు నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి లేదండి, జస్ట్ వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కన్నా తల్లిదండ్రులకి
బాగా చూసుకోవాలనేది నా ఆశ. మీ అనుభవంలో కాలేజీ విద్యార్థులకి యువతకి ఇచ్చే సందేశం ఏంటి? నా దృష్టిలో కాలేజ్ లైఫ్ అనేది ఒక ఎదుగుదలకి పునాది లాంటిది. ఎందుకంటే కాలేజ్ లైఫ్లో తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా కాలేజ్ పంపిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్లకుండా బయట తిరిగేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. ఇదే కాకుండా వాళ్ళు చెడు విషయాలకు బానిసలు అవుతున్నారు కాబట్టి అది కూడా మానుకొని వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు లైఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని లైఫ్ అంతా సక్రమంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. యువతకి ఇచ్చే సందేశం, గ్రామాల్లో యువత ఎలా ఉంది ఇప్పుడు? గ్రామాల్లో యువత ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళకి చదువు సంఖ్య తక్కువ కాబట్టి వాళ్ళు ఉన్న గ్రామాల్లోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం అనేది లేదా వ్యవసాయం లేదా బిజినెస్ పెట్టి ఎదగాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులుగా మీరు గోపిని ఈ స్థాయికి తీసుకురావడానికి ఏమైనా కష్టపడ్డారా, బాధపడ్డారా? కష్టపడకుండా ఎట్లా ఉంటాను, మా జీవితంతో వాడికి అంకితం చేశాము. వాడు సైకిల్ దొక్కేవాడు కాదా, మరి చెల్లేవాడు కాదా, రేతుళ్ళు కానీ పొగులు కానీ వాడు చాలా కష్టపడి పని చేశాం వాడి కోసం. అమ్మ మీరు ఒక్క మాట చెప్పండి మీ అబ్బాయిని గురించి. ఏం లేదు, బాగా ఇదిగా వస్తాడు పోతాడు, మనం తీసుకొచ్చి వదిలిపెట్టుకోవటం తీసుకొచ్చుకోవటం వాడిని జాగ్రత్తగా చూసుకున్నామని మా అభిప్రాయం. అదే కష్టాలు ఎందుకు పడలేదు, హైదరాబాద్లో దాదాపు వేరే కంపెనీలో చేశాడు, 4 నెలలు 5 నెలలో వాడుకున్నాడు, రూపాయి బెళ్ళకుండా కూడా వాడు చివరికి ఇంటికి పంపించాడు. ఒక్కొక్క రోజు నైట్ 12 గంటలకు కూడా డ్యూటీ దిగితే ఆటో పట్టుకొని 150 రూపాయలు ఇచ్చి వచ్చిన రోజులు కూడా ఉండే హైదరాబాద్లో. పొగలు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకరు వదిలిపెట్టేవాళ్ళు, కానీ నైట్ ఒక్కొక్కరోజు షిఫ్ట్ దిగేటప్పుడు వాడు 12 గంటలకు కూడా డ్యూటీ దిగితే ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేక 150-200 కూడా చాటోకి ఆ గౌన్ రూమ్కి వచ్చేవాడు. ఇంకా మధ్యలో వాడు హాస్టల్ ఫీజు కానీ ట్రావెల్స్ ఖర్చులు కానీ ఇంకా భరించలేక ఇంకా నేను చైనాను వచ్చేసాడు. గోపి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తి. ఎందుకంటే శారీరకంగా సహకరించకపోయిన పట్టుదలతో చాలా సాధించాడని విశ్వసిస్తున్నాం. మేము అడగగానే గోపితో ఇంటర్వ్యూ ఇచ్చి మీరు ఈ ఇంటర్వ్యూకి సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అవార్డు ఎవరు ఇచ్చారు? ఈ అవార్డు వచ్చేసి మా డిఎం సార్ అంటే మా ఏజీఎం గారు అలాగే మా డిఎం చైతన్య గారు తీసుకున్నారు. ఓకే.